వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రజెంట్ రాష్ట్రంలో ఒక హాట్ హాట్ చర్చ ఏంటి అంటే ఏదో అలజడి ఉండబోతోంది దివాళీ ధమాకా ఉండబోతోంది పొంగులేటి రెడ్డి చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవి నిజం కాబోతున్నాయి మరి దివాళీ కంటే ముందా దివాళీ తర్వాత ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ అండ్ ఆ మూమెంట్స్ ప్రెస్ మీట్లు ఆ గోల ఇదంతా చూస్తే మాత్రం ఏదో జరగబోతోంది అనేది అయితే స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది మనతో పాటు ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు సతీష్ గారు సతీష్ గారు నమస్తే అండి చాలా కూల్గా అయితే కనిపిస్తున్నారు కానీ కామెంట్స్ మాత్రం చాలా హాట్ హాట్గా ఉంటాయి ఉన్నాం మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షాలను ప్రజలు ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజల ఓట్లాడుతున్నాం హ్యాపీగా ఉన్నాం కొట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలైతే ఏదైతే ఆశిస్తురో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ నాయకులు దొంగ మేనిఫెస్టో పెట్టి ప్రజలను కలిబుల్లి మాటలు చెప్పి ఈరోజు గదనెక్కిరు ప్రజలందరినీ కూడా మోసం చేసిరు కాబట్టి ప్రజల పక్షాన్ని నుండి మేము కొట్లాడతాం ఎందుకు ఎందుకు దొంగ మేనిఫెస్టో ఎందుకైంది అది అవునండి ఇప్పుడు మీరు గతంలో చూసిరు ఏదైతే ఏమంటారు సామెత్యం ఉంటుందోటి ఈ అమ్మకు తిండి పెట్టిలో అట పిన తల్లికి బంగారుగాది అంటే మీరు ఏది చూసినా కూడా ఓ దళిత బండి తీసుకుందాం మేము పది లక్షలు ఇచ్చినాం గతంలో దళితుల కుటుంబాల్లో వెలుగులు వినడనే ఒక గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారు పది లక్షలు ఇచ్చి వాళ్ళు స్వయం ఉపాధి కల్పనలో ముందుకు సాగాలన్న ఒక ఉద్దేశంతో ఇస్తే వీళ్ళు ఏమన్నారు దాన్ని పది లక్షలు కాదు ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ వచ్చి పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు ఏవైతే పెన్షన్లు రెండు వేలు రెండు వేల ఐదు వందలు కాదు మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పారు అంటే ప్రతీది కూడా మేము ఇది ఇస్తామంటే అది కాదు మేము ఇంకా ఎక్కువ ఇస్తాం అని చెప్పేసి దొంగమాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి కానీ ప్రజల్ని మోసం చేయలేదండి రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు ఈరోజు సగం వరకే రుణమాఫీ చేసిరు మీడియా సంస్థలు అందరికీ కూడా తెలుసు ఒప్పుకున్నారు కదా ఒప్పుకున్నారు మేము ఇంకా చేయబోతున్నామన్నారు రెండు లక్షల పై వాళ్ళకు కూడా చేస్తామన్నారు చాలా హాస్యాస్పదం అండి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు లెక్కలు లేవు తెలుసుకుంటా ఉన్నాం కమిటీలు వేస్తూ ఉన్నాం ఏం కమిటీలు వేస్తూ ఉన్నా మీరు ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు చిటిక వేస్తే చిటిక వేస్తే మీకు అధికారులు డేటాబేస్ మొత్తం మీ ముందు పెడతారు మీ ఎంతమందికి మనం రుణమాఫీ చేసినాం ఇంకెంతమందికి ఇవ్వాలి ఎన్ని లక్షలు ఎన్ని వేల కోట్లు ఇవ్వాలనేది చాలా క్లియర్గా ఉంటుంది అదిగాక మీరు ఇచ్చేది చాతగాక మీరు ఇవ్వలేదు ఇవ్వకుండా హరీష్ రావు గారు రాజీనామా చేయాలని దొంగమాటలు చెప్పడం రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు సమాజం అంతా నవ్వుకుంటూ ఉంటుంది అరే మీకు ఎట్లా చాత కాదు చేయచాత కాదు కనీసం మరి నిజాన్ని ఒప్పుకోవాలా మొత్తం అవ్వలేదని అవ్వలేదని చెప్పండి సగం ఇచ్చారు ఈ రోజు రైతులందరూ మీరు మైక్లు పట్టుకొని మీ ఐ డ్రీమ్స్ వాళ్ళు బయటకు వెళ్ళి చూడండి ఈ రోజు సగం ఇచ్చారు రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి విలవిలాడుతూ ఉన్నారు మాకు రైతు ఎవరైతే రుణమాఫీ సగమే వచ్చింది కొంతమందికి రాలేదని చెప్పి ఈరోజు రైతు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లాలలో రైతు భరోసా పేరు వానకాలం పంట అయిపోయిందండి రైతు భరోసా రైతు భరోసా ఇస్తా అని రైతు బంధు పేరుతో వీళ్ళు రైతు భరోసా పేరుతో ముందుకు రైతు భరోసా ఇస్తా అన్నారు ఏమైంది ఒక పంటకు కాదు మూడు పంటలకు ఇస్తారు ఉన్న పంటకే దిక్కు లేదు అంటే ఇలాంటి అబద్ధపు మాటలు పెట్టి యావత్ తెలంగాణలో యావత్ రైతాంగాన్ని కూడా మోసం చేసిన సందర్భం ఉద్యోగులను మోసం చేసిరు నిరుద్యోగుల నిరుద్యోగులైతే నిరుద్యోగులని ఉద్యోగాలను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఉద్యోగాలు సంపాదించి ఉద్యోగాల కోసం మళ్ళీ వాళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళ మీద లాఠీ ఛార్జులు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టే సందర్భాలు మనం చూసినాం ఆడపిల్లల్ని కూడా ఉద్యోగాల కోసం కొట్లాడుతున్న ఆడపిల్లల్ని కూడా పోలీస్ స్టేషన్ లో రాత్రి పదకొండు వందలకు పన్నెండు గంటలకు పెడితే మా బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి వాటర్ వాటర్ కానీ ఫుడ్ కానీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇది ఎక్కడ అసలు పట్టించుకోలేదు ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీకు అధికారం పోయింది కాబట్టి మీరు వాళ్ళ దగ్గరకు మేము అధికారంలో ఉన్నా పట్టించుకున్నాం మేము అధికారంలో ఉన్నా మీరు పేపర్ లీకేజ్ లేదు ఈ ఎగ్జామ్స్ అక్రమంగా చేసిరా అసలు ఉద్యోగాలు ఇచ్చిండ్రా అది కదా మిమ్మల్ని దింపి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు లక్ష డెబ్బై వాళ్ళు ఉద్యోగాలకు మనం ఇచ్చినాము ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు పుకార్లు మాట్లాడడం తప్ప వాళ్ళకు చాతగాక ఏం చేయలేక ఈ రోజు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన జాబ్స్ కూడా మేము కేసీఆర్ గారి హయాంలో అలాట్ ఈ రోజు వాళ్ళు పత్రాలు ఏదో బహిరంగ పత్రాలు ఏదో మస్తురు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు ఈరోజు అన్ని రంగాలలో కేసీఆర్ గారు చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు మన కేసీఆర్ గారు ఒకరు అడుగుతే ఇచ్చిన నాయకుడు కాదు ప్రతి ఒక్కడు కూడా తను రియల్గా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఆయన ఒక గ్రౌండ్ ఎర్త్ పర్సన్ కాబట్టి ఆయన ఒక రైతుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన అన్ని విషయాలు తెలుసుకొని వల్ల కళ్యాణలక్ష్మి ఆడపిల్లలకి ఇబ్బంది అవుతుంది కళ్యాణ లక్ష్మి ఆయన అడిగి రాండి జనాలు రైతు బంధు అడిగిరాండి రైతులు వచ్చి మీకు రైతు బంధు ఇవ్వని రైతు ఈ బీమా అడిగిరాండి ఎవరన్నా ఇబ్బంది అవుతుంది మాకు ఎందుకు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయామంటే వీళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు విని ప్రజలు కొంత మొగ్గు చూపినారు ఎంత మొగ్గు చూపారు కేవలం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మెజారిటీతోనే కదా వాళ్ళు గెలిచింది కానీ అధికారాన్ని చేపట్టింది కాంగ్రెస్ వ్యతిరేకత లేదు అని హండ్రెడ్ పర్సెంట్ లేదండి కేవలం వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో కొంత ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి అరే వాళ్ళు చేస్తారేమో అవునేమో చూద్దామేమో అన్న ఉద్దేశంతో జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతోని వాళ్ళు గెలిచిన తప్ప వాళ్ళు పెద్దగా వచ్చిన ఓట్లు వచ్చి గెలిచిందేం లేదు అంతా వీళ్ళు చేసింది కూడా ఏం లేదు సో వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో ప్రతి ఒక్కటి కూడా అబద్ధపు మాటలు ఈరోజు ఏది కూడా ద్వంద్వ వైఖరి రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వేరే పార్టీలు మారిన వాళ్ళు పార్టీకి పదవులకు రాజీనామా చేసి పార్టీలోకి రావాలని అన్న సందర్భం మీ అందరు కూడా తెలుసు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు ఆ పోయిన నాయకులకు కూడా సిగ్గుండాలి కనీసం నైతిక విలువలు లేవు ఈరోజు నాయకులకు వెళ్ళిర్రు సరే వెళ్తే అరేనే కాంగ్రెస్కి వెళ్ళా అని చెప్పండి ధైర్యంగా లేదు నేను కాంగ్రెస్కి వెళ్ళినాక వేసిన కండువా మాత్రం వే కండువా వేరు దానికి హస్తం గుర్తు లేదు అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి పేరుటో అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు అభివృద్ధి పేరుటో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి అభివృద్ధి చేయాలంటే పార్టీ మారాల్సిన అవసరం ఏమి ఉందండి ఇదే రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గతంలో మనం చేస్తారు పదే పదే చెప్తున్నారు కదా కూలదోలుస్తాం ప్రభుత్వాన్ని పడగొడతాం అన్నదానికే మరి ఇంకేం చేయాలా రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూలగొడతామన్న కడియం శ్రీహరి గారు ఈరోజు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు కడియం శ్రీహారి కానీ వాళ్ళ కూతురు కానీ ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు ప్రభుత్వాన్ని కూలుస్తా అన్న వాళ్ళనే తీసుకుపోయి మీరు దగ్గర పెట్టుకున్నారు అంటే దేనికోసం మీరు అట్లా మీకు ఆల్రెడీ మెజారిటీ ఉంది ఎందుకు అంత ఇబ్బంది అంత ఎందుకు అంత భావం ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఇవాళ సెక్యూరిటీని కూడా మార్చిరట అనే కనీసం వేసుకునే బట్టలనే నమ్ముతాడు నమ్మడా అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు దీని వెనకాల మొత్తం అంతా ఈ ప్రతిపక్షాలే ఉన్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితే పోలీసులను కానీ గ్రూప్ వన్ ఉద్యోగులను కానీ ఆ రాష్ట్రంలో ఇన్ఫ్యాక్ట్ ఏది జరిగినా సరే దాని వెనకాల ఉన్నది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులే వాళ్ళని రెచ్చగొడుతున్నారు ఆ తర్వాత సినిమా చూస్తున్నారు అనేది వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్ అట రెచ్చగొట్టాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేటీఆర్ గారి కానీ కేసీఆర్ గారికి అసలే లేదండి ఎందుకంటే ఈరోజు హైడ్రా పేరుతో మూసీ పేరుతో పాపం పేదవాళ్ళ ఇండ్లు ఇప్పుడు మనం ప్రతి మిడిల్ క్లాస్ వాడికి ఒక కళ ఒక డ్రీమ్ అండి ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే చిన్న వీల్ అనోళ్ళు ఇంకోటో కట్టుకోవాలని కళ ఉంటుంది ఈరోజు మనం ఉన్న ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఫస్ట్ ఈఎంఐ ఫస్ట్ పేమెంట్ కట్టి ఈఎంఐ రూపంలో మనం ఇల్లు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని జాబ్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న బంగారం లోన్లో పెట్టు ఉన్న బంగారం అమ్ముకును వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక ఇల్లు కట్టుకుంటే ఈరోజు నువ్వు నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి అనగా అపరాత్రి అనగా రాత్రి పన్నెండు గంటలకు ఒకటింటికి మూడు గంటలకు వచ్చి నువ్వు ఇల్లు కొడితే వాళ్ళ పరిస్థితి ఏంది మీకు ఉన్న వాళ్ళకు ఒక లెక్క లేని వాళ్ళకు ఒక లెక్కనా ఈరోజు నువ్వు ధనవంతులకు ఏదైతే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాల్సి వస్తుంది వేలాది కోట్ల ఉన్న కాలేజీలకేమో మీరు మానవీయ కోణంలో చూస్తున్నామని చెప్పి షాపీరు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఈ రోజు పని చేసుకొని ఈ రోజు జాబ్ లకి వెళ్ళి నెల నెల జీతం వస్తే ఈఎంఐలు కొట్టుకుని బతికే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కూలిస్తే ఎంత విలవిలు ఉంటారు అది మన ఫ్యూచర్ అది మన ఫ్యూచర్ కోసం మన ఫ్యూచర్ పిల్లల కోసము యాక్చువల్ అది చేయాల్సిందే మూసి ప్రక్షాళన చెయ్యొద్దా లేదా డైరెక్ట్ క్వశ్చన్ అండి అది మంచిదా కాదా మూసి ప్రక్షాళన చేయాలని మనం ఎస్టీపీలు పెట్టడం నీటిని శుద్ధి చేసే ప్రయత్నాలు చేసినాం మొన్నటి మొన్న కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏది జరపద్దు ఏది పోవద్దు ప్రక్షాళన చేయాలంటే పేదవాళ్ళని పేదవాళ్ళని ఇల్లు కొట్టి కోరిప్పుడు నువ్వు నువ్వు చేసేది ఎవరి కోసం ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ నాయకులు ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రి ఈ ప్రధాన మంత్రులు వీళ్ళందరూ దేనికోసం ప్రజల ప్రజల కోసమే కదా ప్రజల్నే ఇబ్బంది పెట్టి ఈరోజు చిన్న చిన్న పిల్లలు వాళ్ళని ఇల్లు కూలగొడితే ఈరోజు మీరు గతంలో చూసిన మనం శనివారం ఆదివారం వస్తే తల్లిదండ్రులు పిల్లలు అడుగుతూ ఉన్నారు అమ్మ మన ఇల్లు ఉంటుందా శనివారం ఆదివారం వస్తుంది మన ఇల్లు గోలగొడతారట కదా అని అన్న సందర్భం కళ్ళలకు నీళ్ళు వచ్చిన సందర్భాలున్నాయి ఈరోజు ప్రతి ఒక్క ప్లేసులలో చిన్న చిన్న ఇల్లును గోలగొడితే చిన్న చిన్న పిల్లలు పుస్తకాలు తీసుకుంటామన్నా కూడా బ్యాగులు తీసుకుంటామన్నా కూడా తీసుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరించింది అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది ఆగచ్చు కదా మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాం ఇదే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆయనకు చాలా దగ్గరి వ్యక్తి కూడా ఈ దూకుడు తత్వం పనికిరాదు అని చెప్పిన కూడా మనం చూసినాం ఇది ఎంతవరకు పద్ధతి అండి మూసీ పేరుతో లక్షలాది లక్ష యాభై వేల కోట్లు రూపాయలు నువ్వు ఎవరి కోసం ఇస్తా ఉన్నావు ఏ ధనవంతుడికి ఏ ఎవరికి ఏ బలవంతుడిని నువ్వు ఇద్దామని చెప్పి మీ మీ ఉద్దేశం అంటే అది కాదు కదా అంటే ప్రజలకు ఏ విధంగా అయితే సౌలతులు కావాలో ప్రజల ఇండ్లను కూలగొట్టకుండా కూడా మనం చేసుకోవచ్చు చాలా కేటీఆర్ గారు కూడా చాలా డీపీ మీకు అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు అసలు డీపీఆర్ఏ లేదు నువ్వు ఇల్లన్నీ కొట్టిన తర్వాత డిపిఆర్ ఇస్తా అంటే డిపిఆర్ వచ్చిన తర్వాత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చిన తర్వాత కదా మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నా కన్స్ట్రక్షన్ చేసినా ఇంకోటి చేసినా కూడా అసలు మీకు డిపిఆరే దిక్కు లేదు మీరు ఇవాళ ఇల్లన్నీ కూలగొట్టి ఎవరికి దారాదత్తం చేస్తా అనుకుంటున్నారు ఈ తెలంగాణని అని అడుగుతా ఉన్నాం ఇదే మూసీ గురించి చెప్తా ఉన్నాం మీకు మూసీ మీద అంతా ప్రేమ వలకపోతూ ఉన్నారు కదా ఇదే మూసీ ప్రారంభం ఉన్న మూసి ఎక్కడైతే జన్మస్థలమైన దామగుండంలో అడవులు చెట్లను నరుపుతూ ఉన్నారు మీ ఏదండి మీ ప్రేమ ఇదే మూసీకి నల్గొండలో నల్గొండకు సంబంధించిన మరి అక్కడ అంబుజా అంబుజా సిమెంటా వాళ్ళు అదానికి వాళ్ళకి సంబంధించిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి మీరు పర్మిషన్ ఇస్తారు మరి నీళ్లు కలుషితం కావా అక్కడ మీకు దొంగ ప్రేమలు కపట ప్రేమలు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలంతా అంతా చాలా ఎడ్యుకేటెడ్ అండి చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఈ పది నెలల ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా పది నెలల కాలంలో విఫలమైన ప్రభుత్వం లేదు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ పదవుల కోసం మీ మీ ఆస్తుల కోసమే మీరు బతుకుతున్నారు తప్ప మంచి చేస్తున్నాడు తెలంగాణ ప్రజల కోసం మంచిగానే చేద్దామని ఫ్యూచర్ కోసం ఆలోచించి చేస్తుంటే మీరే సోషల్ మీడియా కావచ్చు లేకపోతే మీ నాయకులు కావచ్చు ఓ ఊకడదాం దంపుడు ఆయన ఒకటి చేద్దామని అంటే ఇది వేస్ట్ ఇది అది ఇది అది అదే మీరే ఎక్కువ ప్రాపకండా చేస్తుండ్రు కానీ ఆయన మంచి చేస్తుండ్రు అంటే మంచి అంటే మీరు ఒకటి గమనించాలి నేనేటువంటి నిన్న మొన్న చూసినాం మనము మన పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఒక వ్యాక్సిన్ తీసుకొని కొరియా వెళ్ళారు అక్కడ పిల్ల కాలువల కాడ ఇప్పుడు మూసి ప్రక్షాళన ఇక్కడ ఏ విధంగా ఉంటుంది వేరే కంట్రీస్లో అని చెప్పేసి వెళ్ళి పిల్లకాయలు కాడ తిరుగుతూ ఉంటారా పొన్నం ప్రభాకర్గా వాటర్లో వాటర్లోంచి జంపులు చేస్తూ ఉన్నాడు వాళ్ళు మంత్రులు ఏది మీ ఇక్కడనే ఎస్టీపీలు ఇక్కడ నాగోల్లో అత్యంత పెద్ద పెద్ద నాగోరులో ఎస్టీపీ ఉంది ఇక్కడ విజిట్ చేసుకోవచ్చు కదా ఇన్నన్ని రూపాయలు పెట్టుకొని ఇన్నన్ని వేలాది ప్రజల సొమ్మును మీరు ఖర్చు పెట్టుకుంటా అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది మీ మల్లన్న గారే మీ కాంగ్రెస్ నాయకుడు మీ ఎమ్మెల్సీ మీ మల్లన్న గారే అన్న సందర్భం కదా ఎందుకయ్యా ప్రజల సొమ్ము నాశనం చేస్తారు ఓ వీడియో పంపాట వంపరా అని చెప్పి మేమన్నది కాదు కదా ఖచ్చితంగా వైరల్ అవుతుందండి ఈ రోజు సోషల్ మీడియా ఏదైతే ఉందో నిన్న నిన్న కాకమున్నా కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా మీటింగ్ పెట్టిరు వాళ్ళకంటే ఇన్సూరెన్స్లు చేపిస్తారట మేము అండగా ఉంటాం మీకు మేము పనులు చేస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని అని ఉన్నారు కానీ కేసీఆర్ గారి ఎందుకు ఎందుకు బతిల్సిన అవసరం ఏముంది అధికారం అదే వాళ్ళ అధికారంలో మరి లైన్లో ఎందుకు మాట్లాడుతున్నాం మరి వాళ్ళకే తెలియాలి కదా ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేదు ఎందుకు నమ్మకం లేదు అంటే ఈ రోజు మీరు ఇక్కడ మాట్లాడతారు ఈ రోజు మీ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్తే ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు ఏమైందిరా నాయనా నిన్ను నమ్మి కాంగ్రెస్ కోటేయమంటే ఓటేస్తే ఏది రైతు రైతు రుణమాఫీ ఏది రైతు బంద్ ఏది ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తానో ఏది బీడీ పెన్షన్లు వేస్తా వేది ఉద్యాప పెంచు వేస్తా వేది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానో ఏది పదో తరగతి అదే పదివేల రూపీ లేని కాంగ్రెస్ నాయకులకు ఖజానా ఖాళీ అయింది అనే విషయం ముందు కూడా తెలుసు కదా ఎందుకు మీరు దొంగ హామీలు పెట్టిరు ఎందుకు ప్రజల్ని మోసం చేసిరు ఎందుకు నిరుద్యోగులను మోసం చేసిర్రు ఎందుకు రైతాంగాన్ని మోసం చేసిరు ఈరోజు రైతులు ఎంత విలవెళ్ళాడుతుండీ రోడ్ల మీదకి వచ్చి రైతులందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం బాగానే ఉన్నామండి కొంత ఏజ్డ్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళం సిటీలో ఉన్న వాళ్ళం ఓకే పాపం వ్యవసాయం రైతు కూలీలు వాళ్ళు వాళ్ళు అక్కడి నుండి ఊర్లో నుంచి బ్యాంకుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఆటోలలో రిక్షాలలో పాకుడు దేకుండా బ్యాంక్ దగ్గర రావాలి వాళ్ళకు చదువు వస్తుంది చదువు రాదు ఆ పాస్బుక్లు పట్టుకుని వచ్చి అరే ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఆ ఏజ్డ్ ముసలి వాళ్ళు సోయలేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోతే వీళ్ళకి లేరా పిల్లలు వాళ్ళ తాతలు లేరా అమ్మమ్మలు లేరా వాళ్ళ పొలాలు లేవా ఇది ఇది ప్రజా పాలన కాదు ఇది దౌర్భాగ్యమైన పాలన దుర్భార్గమైన పాలన